చిన్న పిల్లల్లో తరచుగా చూసే ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం బెడ్ వెట్టింగ్. అయితే ఈ బెడ్ వెట్టింగ్కి సంబంధించిన సమస్యలు చాలాసార్లు చాలా పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే బట్టలు తడిసిపోవడము అదొక పెద్ద పనిలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనలోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి నిద్రలోనే తెలియకుండా ఉండి వాళ్ళు యూరిన్కి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. ఇది భయంతో కూడిన ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు స్పింక్టర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎక్కువగా ఓవర్ యాక్టివ్గా తరచుగా వెళ్ళాల్సిన ప్రాబ్లం అయి ఉండొచ్చు. అయితే ఏ ప్రాబ్లం అయితేనేమి దానికి ఇప్పుడు మంచి మందులు అనేవి కూడా ఉన్నాయి. అయితే మందుల కంటే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదంటే, వాళ్ళు తీసుకునే లిక్విడ్స్ ఒక 7 o'clock అన్నా 8 o'clock కన్నా కట్టేసేసి ఆ తర్వాత ఏ లిక్విడ్స్ ఇవ్వకుండా మనం వాళ్ళు పడుకునే ముందు ఒకసారి బాత్రూమ్కి తీసుకెళ్ళడము, యూరిన్కి వెళ్ళిన తర్వాత పడుకోబెట్టడము, మధ్యరాత్రి కూడా ఒకసారి లేపి కనుక వాళ్ళం ఒకసారి యూరిన్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెడితే ఇలాంటి సమస్యల్లో నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఒకవేళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఫియర్ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్ లాంటివి ఇప్పిస్తే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. వీటన్నిటితో పాటు ఒక రొటీన్ ప్రాక్టీస్ అనేది మనం వాళ్ళకి డెవలప్ చేయాలి. ఎలా అంటే, వాళ్ళు ఎన్ని గంటల వరకు వాటర్ తీసుకోవాలి, ఏ టైంకి డిన్నర్ చేయాలి, డిన్నర్ చేసిన తర్వాత ఎంత టైంకి మళ్ళీ ఒకసారి యూరిన్కి వెళ్ళి ఎప్పుడు పడుకోవాలి, పడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మధ్యలో ఒకసారి లేచి యూరిన్కి వెళ్ళాలి, తొందరగా వాళ్ళని మళ్ళీ లేపి యూరినేషన్కి పంపించాలి. ఇలా ఒక ప్రాక్టీస్ కనుక పెట్టినట్టయితే ఇలా బెడ్ వెట్టింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇవన్నీ చేసినా కూడా కొంతమందిలో బెడ్ వెట్టింగ్ సమస్య అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా అది బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ని కలవడము, పీడియాట్రిక్ కేర్లో వాళ్ళని తీసుకెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఇంకేదైనా వేరే ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది.